కామ్రేడ్లు వాస్తవంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకెళ్ళి చాలాసార్లు చెప్పాను కమ్యూనిస్టులు లేకపోవడం అనేది ప్రమాదం భావజాలాలు మార్చుకోవాలంతే జస్ట్ చైనా భావజాలం రష్యా భావజాలం నుంచి బయటపడితే చాలు అక్కడ కూడా ప్రైవేట్ కంపెనీలను అలౌ చేస్తున్నారు అక్కడ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని అలౌ చేస్తున్నారు అక్కడ జరుగుతున్నదే వ్యాపారం వాళ్ళు ఎదిగిందే అట్లాగే రష్యా పెట్రోలియం నిల్వల వ్యవహారంలో అమెరికాకు సంబంధించిన సంస్థే ఉంది మొన్న నేను దాని వివరాలు కూడా చెప్పాను దాన్ని స్వాధీనం చేసుకుంది ఇప్పుడు రష్యా అట్లాగే అక్కడ ఆలీబాబాయి ఇవన్నీ అక్కడి చైనాలో సంస్థలు ప్రైవేట్ సంస్థను కూడా ఎంకరేజ్ చేయడం వాళ్ళు బట్ ఇక్కడేమో అదానీల్ని అంబానీల్ని లేకపోతే ఈ దేశంలో ఉన్న పారిశ్రామికలు బూతులు తిట్టుకుంటూ కూర్చుంటాం కాబట్టి అది కంట్రోల్ కావాలి నెంబర్ వన్ రెండవది ఈ దేశం పట్ల ప్రేమిద్దాం రష్యాని చైనాని సెకండ్ ప్రేమించండి ఫస్ట్ భారత్ని ప్రేమించండి భారత్లో జరిగేదంత దుర్మార్గం చైనాలో రష్యాలో జరిగేదంత అద్భుతం అని చెప్పద్దు దయచేసి మాట మార్చుకోవాల్సింది ఎందుకు కమ్యూనిస్టుల అవసరం ఉందంటున్నానంటే ఒకప్పటి పేదల పోరాటానికి వాళ్ళ రోజున ఒక రేషన్ కార్డు వచ్చిందన్నా లేకపోతే ఒక పెన్షన్ విధానం వచ్చిందన్నా ఒక ఉచిత ఇళ్ళు వచ్చినాయి అన్న ఇవన్నీ పోరాడింది కమ్యూనిస్టులు కాబట్టి వాళ్ళ పేరుతో ఇవ్వకపోవచ్చు కానీ ఒక ఆలోచన ప్రజల్లో రేకెత్తించారు ఆ ఆలోచనని తీర్చే పనిని ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు చేస్తున్నాయి ఈవెన్ జాతీయ పార్టీ అని బీజేపీ కూడా చేస్తుంది కాబట్టి ఒక విధానాన్ని తీసుకురావడంలో పోరాడి తీసుకురావడంలో ప్రజల్లో ఆ చర్చకి రావడంలో నెక్స్ట్ వాళ్ళైనా సచ్చినట్టు అది ఫాలో అయ్యేట్టు చేయడంలో సక్సెస్ అయింది కమ్యూనిస్ట్ ఇప్పుడు అప్పటి పేదలు ఇప్పుడు కొంచెం రిచ్ అయ్యి మధ్యతరగతి అయ్యారు మధ్యతరగతి కష్టాలు ఇప్పుడు విపరీతమైపోయినాయి మధ్యతరగతి కోసం కమ్యూనిస్టులు పోరాటం ప్రారంభిస్తే ఇవాళ పేదోడికి మళ్ళీ ఇల్లు దక్కదు పెద్దోడికి మళ్ళీ కొనుక్కోలేరు అటు ఇటు కాకుండా నలుగుతుంది వాళ్ళు పేదోడికి మళ్ళీ పెన్షన్ రాదు పెద్దోడికి మళ్ళీ సంపాదన ఉండదు అటు ఇటు కాకుండా నలుగుతుంది వాళ్ళు పేదోడికి మళ్ళీ ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు పెద్దోళ్ళకి మళ్ళీ డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేరు మధ్యలో నలుగుతోంది మధ్యతరగతి ఆ సెక్షన్ వైపుకి దృష్టి సారిస్తే కమ్యూనిస్టులు మధ్యతరగతి బాగుపడతాయి